బిఎస్ శ్రీనివాస్, నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి. నువ్వేం మాట్లాడుతున్నావు? చొప్పు తీసి కొట్టేవాడు లేక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? చెప్పు తెగిపోద్దేమనుకుంటున్నావు? ఏం తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నీకు? వాడెవడో పనికి మాలో నీకు ఇచ్చే 50 రూపాయల జీతం కోసమా, 5 రూపాయల జీతం కోసం ఇష్టానుసారంగా మాట్లాడతావా? ప్రపంచం మెచ్చిన నాయకుడు ఉన్నారా చంద్రబాబు నాయుడు, తెలుసా? ఒక డబ్బా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావు? తెలంగాణలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవటం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసుకో. ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పు తెగేదానికి కొడతావేమనుకుంటున్నావు? ఏం తెలుసురా నీకు రాజకీయాల గురించి? ఏం తెలుసని మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి? 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నరక యాతన చూస్తున్నారు, అర్ధాకలతో పడుకుంటున్నారు, రాష్ట్రంలో పరిశ్రమలు లేక నిరుద్యోగులు అడుగు తినే పరిస్థితుల్లో ఉన్నారు. తెలుసా ఇవన్నీ నీకు? తెలుసా ఇవన్నీ నీకు? రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస్? ఒక బోకు ఛానల్ ఒకటి పెట్టుకొని బోకింటూ అన్ని చేసుకుంటూ ఎక్కువ తక్కువ మాట్లాడితే, పెద్దరికం మరిచి మాట్లాడితే స్టూడియోకి వచ్చి చొప్పించి కొడతా నిన్ను. నువ్వు నీ చెత్త ఇంటర్వ్యూలు, సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయి, ప్రజలకు ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయి, యువత విద్యార్థి లోకానికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయి, రాష్ట్రానికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయి. ఒక జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలో తెలుసా? సిగ్గులేని మాటలు, సిగ్గులేని ఇంటర్వ్యూలు, ఒక చెత్త ఛానల్ అడ్డం పెట్టుకొని మీలాంటి దరిద్రుల వల్ల, మీలాంటి దౌర్భాగ్యుల వల్ల ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. నీ కడుపు నింపుకునేదానికి 5 కోట్ల మంది ప్రజల జీవితాల కడుపులో కొట్టకు. చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా వింటుంటారు నా యూట్యూబ్ ఛానల్కి. లైక్లు వస్తుంటాయి, షేర్లు వస్తుంటాయి, వ్యూలు వస్తుంటాయి. ఆ లైక్లో షేర్లలో వ్యూలను చొప్పించి కొడతా వచ్చేవనుకుంటున్నావు మళ్ళీ? దానికి డబల్ జరుగుతాయి లైక్లు, షేర్లు, వ్యూలు. అర్థమవుతుందా బిఎస్ శ్రీనివాస్? నీకు నీ టాక్ షోకి పగిలిపోద్ది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈరోజు ప్రతి యోడు నోరుంది కదా అని ఇష్టానుసారంగా విమర్శించటం, పెద్ద చిన్న మార్చటం, గౌరవం లేకుండా మాట్లాడటం ఏంటి? మీ షేర్ల కోసం, మీకు వచ్చే చిల్లర డబ్బుల కోసం మీరు ఇష్టానుసారంగా దిగజారిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? తొక్కి నారా తీస్తావేమనుకుంటున్నావా మళ్ళీ?